ఉన్నదే జరుగుతోంది ఏదైతే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒక ప్రజాస్వామ్య సంస్థ అన్నటువంటి పేరుతో ప్రారంభించి చేస్తున్నటువంటి అరాచకాలు పతాక స్థాయికి చేరి ఎన్ఐఏ వాళ్ళ మీద సోదాల నేపథ్యంలో బాంబు దాడులకు దిగుతూ ఉన్నారు పెట్రోల్ బాంబులతో తాజాగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేతల కార్యాలయాల మీద జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాల నేపథ్యంలో తమిళనాడులో పెట్రోల్ బాంబు దాడులు ఘటనలు కలకలం రేపుతున్నాయి మధురైలోని ఆర్ఎస్ఎస్ నేత ఇంటి మీద ఒక గుర్తు తెలియని వ్యక్తి మూడు పెట్రోల్ బాంబులు వేసిరాడు ఆ తర్వాత బైక్ మీద పరారయ్యాడు ఈ దృశ్యాలని సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి ఇదే తరహాలో సెప్టెంబర్ ఇరవై రెండున బీజేపీ కార్యాలయం మీద కూడా దాడులు జరిగింది ఆ మరుసటి రోజున బీజేపీ నేత శరత్ మీద పెట్రోల్ బాంబు దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో ఆయన కారు అయింది దీన్ని బట్టి తమిళనాడు కేరళలో ఏ స్థాయికి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు